Hey everyone, welcome back to my channel, My Inti Flavors. Happiness is homemade. ఈ రోజు మీ అందరి కోసం హైదరాబాది స్పెషల్ దమ్ బిర్యానీ చూపిపోతున్నాం. మరి ఈ బిర్యానీని మన ఇంట్లో మనం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అండ్ వీడియోని ఎండ్ వర్క్ చూడండి, బికాస్ నేను వీడియోలో చాలా టిప్స్ ట్రిక్స్ కూడా షేర్ చేయబోతున్నాను. సో మీకు కూడా పర్ఫెక్ట్ బిర్యానీ కావాలి అనుకుంటే వీడియోని ఎండ్ వర్క్ చూడండి. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో ఫస్ట్లీ నేను అరౌండ్ 1 కిలో ఆఫ్ చికెన్ తీసుకున్నాను. దీన్ని ప్రాపర్గా క్లీన్ చేసేసానమాట. సో క్లీన్ చేసిన తర్వాత దీన్ని సాల్ట్ వాటర్లో సోక్ చేయాలి. ఇలా సోక్ చేస్తే మన చికెన్ అనేది జ్యూసీ టెండర్గా రెడీ అవుతుందన్నమాట. ఇది ఒక టిప్ అండి. ఈసారి మీరు చికెన్ బిర్యానీ, కర్రీ, ఫ్రై ఏది ట్రై చేసినా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది టేస్ట్లో. సో ఇలా సోక్ చేసిన చికెన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం, సో మ్యారినేషన్ కోసం. సో ఇక్కడ నేను వచ్చేసి చికెన్ బిర్యానీ దేంట్లో అయితే ప్రిపేర్ చేస్తానో దాంట్లోనే మ్యారినేషన్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను కొంచెం థిక్గా ఉన్న బౌలే తీసుకున్నాను. సో థిక్గా ఉన్న బౌల్ తీసుకుంటే మనకి హీట్ అనేది ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ బాగా కూడా కుక్ అవుతుందన్నమాట. అడుగు అంటదన్నమాట, అంటే కింద ఏం మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో మీరు కూడా ఇది ఒక టిప్ అనుకోండి, ఫాలో అవుతాయి, మీకు కూడా పర్ఫెక్ట్ బిర్యానీ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చేసి అరౌండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి నేను అరౌండ్ 2.5 స్పూన్స్ నేను చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. సో కొంచెం స్పైసీగానే ఉంటే చికెన్ బిర్యానీ బాగుంటుంది. సో అందుకే 2.5 టీ స్పూన్స్ నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి అరౌండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి దీన్ని మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. సో ఈ మసాలా అంతా మన చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా చికెన్కి ప్రాపర్గా పట్టేసింది. సో ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో ఒక 10 to 12 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని యాడ్ చేశానన్నమాట. సో ఇందాక మనం కారం కూడా వేసాం, సో గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాం. సో అందుకో మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి, ప్రాపర్గా అంత మనకి చికెన్కి పట్టేసేలాగా మిక్స్ చేయండి. ఇది మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి నేను ఒక 1.5 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను 1.5 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 టీ స్పూన్ వరకు నేను జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. జీరా పౌడర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి. జీరా పౌడర్ ఎక్కువ యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది డామినేటింగ్గా ఉంటుందన్నమాట. సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. సో ఫ్రైడ్ ఆనియన్స్ చాలా సింపుల్ అండి. జస్ట్ ఆనియన్స్ని చాప్ చేసుకొని మీరు కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే, అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను అరౌండ్ ఒక స్మాల్ కప్ వరకు యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక 1/2 కప్ ఆయిల్ యాడ్ చేశాను. సో ఏవైతే నేను ఆనియన్స్ ఫ్రైకి యూజ్ చేశాను ఆయిల్, అదే ఆయిల్ని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. సో టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకే ఆయిలే యూజ్ చేశాను అనమాట. సో ఇది ఒకసారి యాడ్ చేసిన తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను అరౌండ్ 2 కప్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేస్తున్నానండి. సో మనకి చికెన్ అండ్ బిర్యానీ కుక్ అవ్వడానికి వాటర్ ఏమి ఉండదు కాబట్టి మొత్తం మాయిశ్చర్కి మనం పెరుగే యూజ్ చేస్తామన్నమాట. సో పెరుగు అనేది కొంచెం గుడ్ అమౌంట్లోనే యాడ్ చేయండి. సో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. ఇదే మన చికెన్ కుక్ అవ్వడానికి ఇదొక్కటే అన్నమాట మాయిశ్చర్ అనమాట. సో అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోండి. చూడండి, మీ పెరుగు అనేది పుల్లగా అస్సలు ఉండకూడదండి. పుల్లగా ఉంటే మనకి బిర్యానీ పుల్ల పుల్లగా ఉంటుంది అన్నమాట. సో మేక్ షూర్ మీ పెరుగు అనేది నార్మల్గా ఉండితేనే బాగుంటుంది అన్నమాట.
సో ఇది ఒకసారి మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం పెరుగంతా. అండ్ దీన్ని ఒక 30 మినిట్స్ రెస్టింగ్కి పెట్టేస్తాం అనమాట. సో ఇక్కడ నేను పక్కన వాటర్ అనేది బాయిలింగ్కి పెట్టేసుకున్నాను రైస్ కుక్ చేయడానికి. సో దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో అండ్ కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను షాజీరా కూడా యాడ్ చేస్తున్నాను. సో షాజీరా అనేది బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసుకోండి. సో వాటర్ అనేది కంప్లీట్గా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మాత్రమే రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ బాయిల్ అవ్వకముందు యాడ్ చేస్తే మన రైస్ అనేది ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతుంది అనమాట. సో అందుకే బాయిల్ అయిన తర్వాత మాత్రమే మీరు రైస్ని యాడ్ చేయండి. రైస్ యాడ్ చేసిన తర్వాత అరౌండ్ 70% కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను మ్యారినేషన్లో నేను డ్రై మసాలాస్ యాడ్ చేస్తున్నాను అనమాట, లైక్ ఇలాచి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా మీ దగ్గర ఏమేమి డ్రై మసాలాస్ ఉంటాయి అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. సో నేను ఇవి వాటర్లో వేయట్లేదు, చాలామంది వాటర్లో వేస్తారు. వాటర్లో వేస్తే చాలామంది ఇవి సపరేట్ చేసేస్తారండి, వీటి ఫ్లేవర్స్ ఏం తెలియవు బిర్యానీలో. సో నేను అందుకే ఇక్కడ చికెన్లోనే యాడ్ చేస్తున్నాను అనమాట. సో మన అక్కడ 70% కుక్ అవుతుంది మన రైస్ అనేది, మన రెస్ట్ 30% అనేది మన చికెన్తో పాటు కుక్ అవుతుంది అనమాట రైస్. సో ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో కలుపుతూ ఉంటేనే మనకి అడుగంటకుండా ఉంటుంది అండ్ ప్రాపర్గా ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇక్కడ నా రైస్ అనేది 70% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మ్యారినేషన్ మీద యాడ్ చేస్తున్నాను లేయర్స్ లాగా. సో ప్రాపర్గా ఈవెన్ లేయర్స్ యాడ్ చేయండి. సో ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసిన తర్వాత దీని మీద పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తే మనకి మధ్య మధ్యలో ఆ ట్యాంగీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. సో అందుకోసం యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద మనం మళ్ళీ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం దీని మీద ఘీ యాడ్ చేసుకుందాం. ఘీ యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. సో అరౌండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేశాను. నా దగ్గర కుంకుమ పువ్వు లేదండి, సో అందుకే నేను కొంచెం ఫుడ్ కలర్ యూస్ చేశాను. ఆ కలర్ కోసం బిర్యానీలో కొంచెం ఆ కలర్ వస్తుంది కదా, ఆరెంజిష్ కలర్, సో అందుకోసం ఫుడ్ కలర్ యూస్ చేశాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే మీరు అది కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మొత్తం బౌల్ని చపాతీ పిండితో సీల్ చేసేస్తామండి. సీల్ చేసేసి మూత పెట్టేస్తాం. సీల్ ప్రాపర్గా సీల్ చేయండి, స్టీమ్ అనేది అస్సలు బయటకు వెళ్ళకూడదు. అండ్ ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసి 30 మినిట్స్ కుక్ చేయాలి. దీని మీద ఏదైనా వెయిట్ పెట్టండి, సో స్టీమ్ అనేది బయటికి రాకుండా అండ్ ప్లేట్ కూడా పైకి లెగవకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 10 మినిట్స్ అనేది హై ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. నెక్స్ట్ 20 మినిట్స్ వచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో ఫైనల్లీ మన యమ్మీ యమ్మీ హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, ఆ కలర్, టేస్ట్ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, చూడండి. చికెన్ కూడా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. సో ఎక్కడ కూడా అడుగంటలేదన్నమాట. సో నేను చెప్పిన టైం అయితే మీరు అదే ఫాలో అవ్వండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో మీరు కూడా బిర్యానీ మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అప్డేట్ అనేది వస్తుంది. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.